అధిక మాంసకృతులు అమినో యాసిడ్లు కలిగిన మంచి పౌష్టికాహారం సజ్జ చిరుధాన్యపు పంటగా దీని ప్రాధాన్యం నానాటికి పెరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా అనంతపురం తెలంగాణ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తున్నారు గతంలో స్థానికంగా లభ్యమయ్యే రకాల వల్ల ఎకరాకు 5 నుంచి 6 క్వింటాలకు మించి దిగుబడి వచ్చేది కాదు కానీ ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావడంతో ఈ చిరుధాన్యపు పంటతో ఎకరాకు 12 నుంచి 16 క్వింటాల దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది తక్కువ ఖర్చుతో స్వల్ప కాలంలో పంట చేతికొచ్చే సజ్జ సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం అధిక ఉష్ణోగ్రతలు తీవ్రమైన బెట్ట పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో అతి తక్కువ పెట్టుబడితో పండే పంట సజ్జ 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుంటుంది ఖరీఫ్ లో వర్షాధారంగా జూన్ జులై నెలల్లోనూ రబీలో వేసవి పంటగా జనవరిలోనూ సజ్జ సాగుకు అనుకూల వాతావరణం ఉంటుంది ప్రస్తుత ఖరీఫ్ లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్ల నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు 2వ పక్షం వరకు ఈ పంటను విత్తుకునే వీలుంది మన దేశంలో మొక్కజొన్న జొన్న తరువాత ముఖ్యంగా పండే ముతక ధాన్యం పంటల్లో సజ్జను ప్రధానంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా రాజస్థాన్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సజ్జ ఉత్పత్తి అధికంగా ఉంది మన ప్రాంతంలో సజ్జ విస్తీర్ణం నానాటికి తరిగిపోతోంది చాలా ప్రాంతాల్లో సంప్రదాయ రకాలనే ఎక్కువగా సాగు చేయటం వల్ల దిగుబడి నామమాత్రంగా ఉండటంతో రైతులకు ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉన్నాయి ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే పలు ప్రభుత్వ ప్రైవేటు హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఖరీఫ్ లో వర్షాధారంగా దీని సాగు ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలకే ఎక్కువ పరిమితం కావడంతో దీని విస్తరణ నామమాత్రంగా ఉంది అయితే చిరుధాన్యాల వాడకం పట్ల పెరిగిన అవగాహన దేశీయంగా పెరిగిన డిమాండ్ వల్ల సజ్జ పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సజ్జలను ఆంగ్లంలో పెర్ల్ మిల్లెట్ అని పిలుస్తారు ప్రధానంగా సంగటి రొట్టెల తయారీకి అధికంగా వాడతారు స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గటానికి సజ్జలు మంచి ఆహారం వీటిని వివిధ పారిశ్రామిక ఉత్పత్తుల్లో కూడా విరివిగా వాడుతున్నారు గింజలను పశువుల దాణా తయారీకి చొప్పను పశుగ్రాసంగా వాడుకోవచ్చు 100 గ్రాముల సజ్జలోని పౌష్టిక గుణాలు గమనిస్తే 11.6 గ్రాముల మాంసకృత్తులు 67.5 గ్రాముల పిండి పదార్థాలు 8 మిల్లీగ్రాముల ఐరన్ కంటికి రక్షణ కలిగించే 132 మిల్లీగ్రాముల కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేసే అనేక సుగుణాలు సజ్జ సొంతం సారవంతమైన నేలల్లో సాగు చేస్తే సజ్జ పంటతో మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు చిత్తూరు జిల్లా పెరుమాళ్లపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం శాంతిప్రియ చిరుధాన్యాల పంటలలో సజ్జ ప్రధానమైన ఆహారపు పంట సజ్జ పంటను ఎక్కువగా విశాఖపట్నం ప్రకాశం కర్నూలు చిత్తూరు అనంతపురము విజయనగరము మరియు శ్రీకాకుళం జిల్లాల్లో విరివిగా సాగు చేస్తున్నారు సజ్జ పంటకు అనువైన నేలలు తేలికపాటి ఎర్ర నేలలు నీరు నిలవని నల్లరేగడి నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు నీరు నిలవ ఉంటే మొక్కలు సరిగా ఎదగవు రకాల విషయానికి వస్తే సజ్జలో కాంపోజిట్ రకాలు ఐసీటీవీ 8203 ఐసీఎంవీ 221 రాజ్ 171 అనే రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు ఈ మధ్యనే అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి ఏబీవీ 04 అనే కాంపోజిట్ రకాన్ని విడుదల చేశారు ఈ రకము వెర్రికంకి తగులును మరియు అగ్గి తగులును తట్టుకొని 10 నుంచి 12 క్వింటాళ్ళు ఎకరానికి దిగుబడిని ఇవ్వగల రకం సజ్జలో ముఖ్యమైన హైబ్రిడ్లు PHB 3 ICMH 356 RHB 121 తర్వాత HHB 67 అనేవి బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి సజ్జ పంట 80 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది విత్తనాలను నాటే ముందు ఉప్పును లీటర్ నీటికి కలుపుకొని ద్రావణాన్ని తయారు చేసుకొని ఆ ద్రావణంలో ఈ విత్తనాలను 10 నిమిషాలు ఉంచినట్లయితే ఎర్గాట్ శిలీంద్ర అవశేషాలను తేలేటట్టు చేసి ఆ తేలిన గింజలను పక్కకు తీసేసి మిగిలిన గింజలను ఆరపెట్టి కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున తైరంను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి ఇలా విత్తన శుద్ధి చేసుకున్నచో తేనెబంక తెగులను మరియు కాటుక తెగులను అరికట్టవచ్చు సాధారణంగా సజ్జను గొర్రుతో కాని పోదల్లో గాని విత్తుకోవచ్చు
బోదెల్లో విత్తేటప్పుడు వరుసల మధ్య 45 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లు బోదెలు తయారు చేసుకోవాలి. పదిహేను రోజుల వరకు నారును పెంచి నాటే విధానం కూడా శాస్త్రీయంగా అమలులో ఉంది. ఎలా నాటినా ఎకరాకు 58,000 నుంచి 72,000 మొక్కలు వచ్చేటట్లు జాగ్రత్త వహించాలి. విత్తనాన్ని నేరుగా చాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు ఎడంగాను మరియు చాళ్లలో మొక్కల మధ్య 10 నుండి 15 సెంటీమీటర్లు దూరంగా ఉండునట్టు నాటుకోవాలి. విత్తిన 2 రోజుల్లోగా కలుపు నివారణ కోసం అట్రాజిన్ 50% పొడి మందును ఎకరాకు 600 గ్రాములు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేస్తే కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. నారు పోసి నాట్లు వేసే పద్ధతిలో ఈ 2 కిలోల విత్తనాన్ని 4 సెంట్ల నారుమడిలో వేసి 18 రోజుల వయసు గల నారును తీసి నాటుకోవాలి. నాట్లు వేసేప్పుడు కూడా సాళ్ళ మధ్య 45 సెంటీమీటర్ల ఎడం మరియు సాళ్ళలో మొక్కల మధ్య 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎడంతో నాటుకోవాలి. ఎరువుల విషయానికి వస్తే వర్షాధార పంటకు ఎకరాకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ను ఇచ్చే ఎరువులను వేయాలి. మొత్తం పొటాష్ ఎరువును, భాస్వరం ఎరువులను విత్తేటప్పుడు లేదా నాట్లు వేసేటప్పుడు వేసుకోవాలి. నత్రజనిని మాత్రం సగభాగం విత్తేటప్పుడు మరల విత్తిన 25 నుంచి 30 రోజుల వయస్సు మొక్కలపై పైపాటుగా చల్లుకోవాలి. నీటి వసతి కింద పంట వేసుకునేటట్టయితే ఎకరాకు 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాష్ను ఇచ్చు ఎరువులను వేయాలి. మొత్తం పొటాష్ మరియు భాస్వరం ఎరువులను విత్తేటప్పుడే వేసుకోవాలి. నత్రజనిని మాత్రం 2 దఫాలుగా అంటే సగభాగం విత్తేటప్పుడు, మిగిలిన సగభాగం విత్తిన 25 నుంచి 30 రోజుల వయస్సు మొక్కలపై పైపాటుగా వేయాలి. విత్తిన 15 రోజుల్లోపు మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూస్తూ ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి. సజ్జ పంటతో పాటు వేరే పంటలను కూడా అంతర్ పంటలుగా విత్తుకోవడం ద్వారా దిగుబడులను పెంచుకునేదానికి వీలుంటుంది. 2 చాళ్ళ సజ్జ పంటకు 1 చాలు కంది లేదా సోయా చిక్కుడు లేదా ప్రొద్దుతిరుగుడు లేదా వేరుశనగ పంటను అంతర్ పంటగా వేసుకోవచ్చు. నీటిపారుదల కింద వేసిన పంటలో పైరుకు పిలకలు కట్టే దశ, పూత దశ మరియు గింజ పట్టే దశలో నీరు పెడితే సరిపోతుంది. సజ్జను ఎక్కువగా వర్షాధారంగా సాగు చేస్తారు. ఈ పంటకు 15 నుండి 20 రోజుల వరకు బెట్టను తట్టుకునే స్వభావం ఉంటుంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి నీటి తడి అందిస్తే పైరు పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. విత్తిన 15 రోజుల నుంచి 2-3 సార్లు గుంటక లేదా దంతితో అంతర కృషి చేయాలి. దీనివల్ల మొక్కల వేర్లు గాలిపోసుకుని ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్కల మొదళ్లకు మట్టి ఎగదోయబడుతుంది, కనుక మొక్కలు పడిపోకుండా దృఢంగా ఉంటాయి. నాటిన 40 రోజుల నుంచి సజ్జలోకి కంకి ప్రారంభమవుతుంది. పైరు 6 అడుగుల ఎత్తు వరకు పెరిగి 2 నుంచి 3 పిలకలు వేస్తుంది. కంకి పొడవు 25 నుంచి 30 సెంటీమీటర్లు ఉండి గింజలు లావుగా బూడిద రంగులో ఉంటాయి. గింజ కట్టే దశలో పచ్చపురుగు తాకిడి అధికంగా కనిపిస్తుంది. ఈ పురుగు కంకిని తొలిచి గింజల్ని తినేయడం వల్ల నష్టం వాటిల్లుతుంది. పురుగు ఉద్ధృతంగా ఉంటే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే గింజలు పాలు పోసుకునే దశ నుంచి పంట చివరి వరకు ఈ పంటకు పక్షుల బెడద తీవ్రంగా ఉంటుంది. వీటి నుంచి పంటను రక్షించేందుకు రైతులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. మన ప్రాంతంలో పొలం మధ్యలో మంచెలను కట్టి కూలీల ద్వారా పక్షులు రాకుండా సంరక్షించడం ఆనవాయితీగా వస్తోంది. పంట కోతకు వచ్చినప్పుడు కంకులలోని సజ్జగింజ కింది భాగంను గమనించినైతే ఒక చిన్న నల్లని చుక్క కనిపిస్తుంది. అదే కాక మొక్కలలోని అధిక భాగం ఆకులు పసుపు వర్ణంలోకి మారి ఎండిపోయినట్టు కనిపిస్తాయి. ఈ దశలో పంటను కోసుకోవాలి. పంట కోతను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడదు. 80 నుంచి 85 రోజుల్లో సజ్జ పంట పూర్తవుతుంది. పిలకల నుండి వచ్చే కంకుల కంటే ప్రధాన కాండం నుంచి వచ్చే కంకులు మొదట కోతకు వస్తాయి. అందువల్ల 2 నుండి 3 దఫాలుగా పంటను కోసి కంకులను బాగా ఆరబెట్టి నూర్చుకోవాలి.
ప్రస్తుతం క్వింటా సజ్జలు ధర 2000 ఉంది. వర్షాధారంగా 10 క్వింటాళ్ల దిగుబడి తీసే వీలున్నందున కేవలం 3 నెలల్లో ఎకరాకు 5-6 వేల ఖర్చుతో రైతులు మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చు.